గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండల పరిధిలోని ములకనూరులో నిర్వహించారు. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రతి గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. ఈ సమయంలో ఒక మహిళ మంత్రి వద్దకు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. విషయం ఏమి అని మహిళను అడగగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా కూడా తమకు పెన్షన్ మంజూరు చేయలేదని, అయితే జగనన్న ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మొదటి అర్జీకే అధికార యంత్రాంగం స్పందించి తమకు పెన్షన్ మంజూరు చేశారని మంత్రి ఎదుట ఆ మహిళ ఆనంద భాషపడతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ, గడప వద్దకే పాలన అందిస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని పేర్కొన్నారు. అనంతరం ఆమె గ్రామంలో నాడు నేడు పనులకు భూమి పూజ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు జన్మభూమి కమిటీ వాళ్ళు చెప్పిండే వాళ్ళకి మాత్రం ఏడ్చినారు. అవునా? వాళ్ళకి మాత్రం ఇచ్చినారు. ఏడ్సే కూడా ఎవరికి ఇవ్వలేదు. దానికోసమే జగనన్న ఇట్లా ఎవరు కూడా బాధపడకూడదు అని ఈ రోజు కూడా నువ్వు ఎందుకు ఏడుస్తున్నా? జగనన్న మనకున్నాడు కదా తల్లి, జగనన్న చేశాడు కదా తల్లి, చేశాడు కదా జగనన్న. ఎంబీ వినేదో కలిసి మీద అంతా.